హలో, నేను మీ సీఎస్రో. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విలాసవంతమైనటువంటి బస్సులను కొనుగోలు చేశారు. వాటి యొక్క స్పెసిఫికేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆ బస్సుల లోపల ఎంత సౌకర్యవంతంగా విలాసవంతంగా ఉన్నాయనేది ఒకసారి మనం చూద్దాం. సో జగన్మోహన్ రెడ్డి బస్సులను అయితే బుక్ చేశారు. ఆల్రెడీ బస్సులు వచ్చేసి ప్రచారానికి కూడా రెడీ అవుతున్నారు 27వ తారీఖు నుంచి. సో జనసముతోటి జగన్ ప్రచారానికి వెళ్తున్నారనడానికి ఇది ఒక నిదర్శనం. సీఎం జగన్ కోసం 2 బుల్లెట్ ప్రూఫ్ బస్సులు రెడీ అయిపోయాయి. సో బస్సులు ఇలా ఉన్నాయి, బుల్లెట్ ప్రూఫ్ బస్సులు. దాని ఇంటీరియర్స్ మనం చూస్తే కనుక ఈ విధంగా ఉన్నాయి. ప్లస్ మళ్ళీ మేము క్లోజప్లో మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. సో ఇక్కడ సోఫా సెట్లు, అలాగే ఇక్కడ డైనింగ్ టేబుల్ లాంటిది, వాష్రూము, ఇక్కడ సోఫా సెట్స్, టీవీలు అన్నీ ఉన్నాయన్నమాట. సో క్లోజప్లో కూడా చూపిస్తాము. తర్వాత ఇక్కడ ఒక్కో బస్సు ఖరీదు వచ్చేసి 13 కోట్లు, 2 బస్సులు కొన్నారు. 13 కోట్ల రూపాయలు విలువ కలిగినటువంటి బస్సులు 2 కొనుగోలు చేశారు జగన్మోహన్ రెడ్డి. కేవలం బస్సులే కాదు, హెలికాప్టర్లు కూడా 2 బుక్ చేశారు ఆయన. ఆల్రెడీ అందరికీ తెలిసిందే, ఒక్కో బస్సు 13 కోట్ల రూపాయలు ఇప్పుడు బస్సులు వచ్చేస్తుంది. ఇదిగో ఈ బస్సు, దీన్ని మనం చూడొచ్చు. సో బస్సుల్ని ఇంటీరియర్స్ కూడా బాగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఒక క్వార్వాన్ ప్రచార రథాల కోసం మరో 3 బస్సులు ఇప్పుడు ఆల్రెడీ అంతకుముందు చంద్రబాబు నాయుడు వాడినటువంటి బస్సులు ఉన్నాయి. అవి కాకుండా ఇప్పుడు కొత్త బస్సులు 2 బుక్ చేశారు. ఆ బస్సులతో పాటు క్వార్వాను, అలాగే ప్రచార రథాల కోసం మరొక 3 బస్సులు కూడా సిద్ధం చేశారని చెప్పి తెలుస్తుంది. ఈ క్వార్వాను అలాగే ప్రచార రథాలు, క్వార్వాన్ అయితే బుల్లెట్ ప్రూఫ్, బస్సులు 2 బుల్లెట్ ప్రూఫ్. అదే ప్రచార రథాలు వచ్చేసి నాన్ బుల్లెట్ ప్రూఫ్ బస్సులు. వాటి ఖరీదు వచ్చేసి 10 కోట్లు, నాన్ బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ఖరీదు 10 కోట్లు అని చెప్పి చెబుతున్నారు. సో ఇది బస్సు, ఇది లుక్ అనమాట. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి వాడబోతున్నారు. 27వ తారీఖు నుంచి ఆయన ప్రచారానికి 2వ విడత ప్రచారం, ఇప్పటికే సిద్ధం సభలు 4 పెట్టారు 4 ప్రాంతాల్లో కూడా. ఆ సిద్ధం సభలు అయిపోయిన తర్వాత ఇప్పుడు 2వ విడత ప్రచారానికి, ఇప్పుడు కోడ్ వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి ప్రచారం ఇది. సో ఈ బస్సు, ఇది అవుట్లుక్. సో ఇక బ్యాక్ లుక్ చూసుకుంటే ఇలా ఉంటుంది. సో బ్యాక్ నుంచి చూస్తే కనుక ఈ బస్సు ఇలా ఉంటుంది. సో మనం ఆల్రెడీ చూపిస్తున్న క్లోజప్లో. సో ఇంటీరియర్స్ చూడండి, ఇంటీరియర్ ఇప్పుడు చూడొచ్చు మీరు క్లోజప్లో, మనం పెద్దగా చూపిస్తున్న ఇంటీరియర్స్. సో ఇక్కడ ఒక సోఫా ఉంది, ఈ సోఫా ఇక్కడ, ఇది మేబీ డైనింగ్ టేబుల్ లాగా ఉంది. ఇది 2 కుర్చీలు ఉన్నాయి. సో ఇక్కడ ఇది సోఫా సెట్ ఇది. సో ఇంకొక సోఫా సెట్ క్లోజప్లో, ఆ సోఫా సెట్ బహుశా ఇదేనని అనుకుంటా. ఈ సోఫా సెట్నే క్లోజప్లో చూపించారు. సో క్లోజప్లో సోఫా సెట్ ఇలా ఉంది. దాని ఇంటీరియర్స్, ఆ బస్సు లోపల ఉండేటువంటి విలాసవంతమైనటువంటి సౌకర్యాలు ఇవి. సో ఇక్కడ ఇంకొక సోఫా సెట్ కాన్ఫరెన్స్ హాల్ లాగా, ఇటువైపు ఒకటి కాన్ఫరెన్స్ హాల్ లాగా, అంటే లీడర్స్ ఎవరైనా వచ్చినప్పుడు బస్సు లోపల కాన్ఫరెన్స్ హాల్ లాగా పెట్టుకుని ఎదురుగా కూర్చొని మాట్లాడటానికి ఇది. ఇందాక చూపించినటువంటి సోఫా సెట్ ఏమో అది కొంచెం ఇన్ కెమెరా మీటింగ్ లాగా వివిఐపీలుగా అన్నట్టుగా డిజైన్ చేశారు. సో ఇక్కడ ఇది వాష్రూమ్, ఇక్కడ వాష్రూమ్ ఇది ఇలా ఉంది ఇంటీరియర్స్ వాష్రూమ్కి సంబంధించి. సో ఇది స్పెసిఫిక్, అది ఆ ఇంటీరియర్స్ అది అలా ఉన్నాయి. ఇక్కడ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇక్కడ విఐపి ఆర్మ్డ్ బస్ స్పెసిఫికేషన్స్, విఐపీలకి తయారు చేసేటువంటి ఆర్మ్డ్ బస్ స్పెసిఫికేషన్స్ అని ఇచ్చారు. ఇంజిన్ వచ్చేసి 0500RSD. సో అది టెక్నికల్ వర్డ్ అది. తర్వాత 2434 దాని కెపాసిటీ, ఇంజన్ కెపాసిటీ అంటున్నారు. Euro 3 మోడలు, ఇన్లైన్ 6 విత్ వర్టికల్ టర్బో చార్జర్ అండ్ ఇంటర్కూలర్, దానికి ఉండేటువంటి వెసులుబాట్లు అవి. సరే, అలాగే పవర్ అండ్ టర్క్యూ. సో దాని అంటే స్పీడ్ కానీ అవన్నీ కూడా 360 HP, అంటే ఇది కిలోవాట్స్కి వచ్చేసేటప్పటికి 265 కిలోవాట్స్ ఎట్ 2000 RMP, 1600 NM ఎట్ 1100 RMP, అంటే స్పీడ్కి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ ఇవి. ట్రాన్స్మిషన్, సో ట్రాన్స్మిషన్ వచ్చేసి GO 1996, సర్వో షిఫ్ట్ మాన్యువల్, 6+1. సో మాన్యువల్ది, అది మాన్యువల్ గేర్ ఆపరేట్ చేసేది ట్రాన్స్మిషన్, అంటే గేర్లు 6+1 అన్నాడు. అంటే బహుశా నేను ఇప్పుడు రివర్స్ గేర్తో సహా 6+6 గేర్లు + 1 రివర్స్ ఉంటుంటుంది. తర్వాత బ్రేక్స్, డ్యూయల్ సర్క్యూట్ ఫుల్ ఎయిర్ బ్రేక్ విత్ డ్రమ్స్, ఎగ్జాస్ట్ అండ్ టాప్ బ్రేక్. సో బ్రేక్స్ కూడా చాలా స్పెసిఫిక్గా అధునాతనమైనవి, స్ప్రింగ్ లోడెడ్,
రేర్ బ్రేక్ ఛాంబర్స్ విత్ ఎయిర్ రిలీజ్. సో బ్రేక్స్ చాలా స్పెసిఫిక్గా చాలా స్ట్రాంగ్గా న్యూ టెక్నాలజీ తోటి ఏర్పాటు చేసినటువంటి అది టెక్నాలజీ. యాక్సిల్ టైప్ ఫ్రంట్ అండ్ రేర్ ఎయిర్ సస్పెన్షన్, 2 ఎయిర్ బెల్లో అండ్ 4 టెలిస్కోపిక్ షాక్ అబ్జార్బర్స్, ఎయిర్ బెల్లోస్ ఉన్నట్టుంది 2 అండ్ 4 టెలిస్కోపిక్ షాక్ అబ్జర్వర్స్ అన్నాడు. సరే వీల్ బేస్ 3680+1 అన్నాడు, 350 mm. తర్వాత డైమెన్షన్స్ ఎల్ అంటే మీటర్స్ అనమాట పొడవు, సో ఇది 10,500 mm. ఇది విత్ 2600 mm, హైట్ 3600 mm. సో డైమెన్షన్స్ లెంత్ విత్ హైట్, లెంత్ అంటే పొడవు, విత్ వెడల్పు, హైట్ ఎత్తు. సో ఇంకా స్ట్రక్చర్ ఆల్ స్ట్రక్చర్ మేడ్ బై ది ట్యూబులర్ అండ్ షీట్ మెటల్ సెక్షన్స్. సో ఇక్కడ సిఎన్ఎల్ లెవెల్ BR6 అంట, BR6 మోడల్ అనమాట. సో ఇది స్పెసిఫికేషన్స్, బస్సు యొక్క స్పెసిఫికేషన్స్. ఇక ఆర్మర్ ఎన్హాన్స్మెంట్స్ ఎక్కడ దాంట్లో ఉండేటువంటి ఇంటర్నల్గా ఉండేటువంటి ఇవన్నీ కూడా ఎలా దాన్ని డిజైన్ చేశారు అనేది, ఆర్మర్ ఎన్హాన్స్మెంట్స్ ఏ విధంగా చేశారు అనే దాని మీద మొత్తం స్పెసిఫికేషన్స్ ఇచ్చారు, దీన్ని మీరు చదువుకోవచ్చు. సో ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ఉంది, స్పెషల్లీ డిజైన్డ్ రేడియేటర్ ప్రొటెక్షన్ ఉంది, తర్వాత అప్గ్రేడెడ్ బ్రేక్ ప్యాడ్స్ ఫర్ సుపీరియర్ పర్ఫార్మెన్స్. సో ఇలా ఆర్మర్డ్ ఎన్హాన్స్మెంట్స్ అంటే ఇవన్నీ కూడా యూరోప్లాస్ట్, ఆక్జిలరీ సపోర్టెడ్ రన్ ఫ్లాట్, ఇవన్నీ వాళ్ళ స్పెసిఫికేషన్స్ అనమాట, ఈ టెక్నికల్ వర్డ్స్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ స్పెసిఫికేషన్స్, ఇన్ని స్పెసిఫికేషన్స్తో కూడినటువంటి ఉంది. ఎలక్షన్ క్యాంపెయిన్ బసెస్ ఓవర్ ఆర్డినరీ వెహికల్స్. దెర్ ఆర్ సెవరల్ రీజన్స్ బిహైండ్ వై పొలిటీషియన్స్ ఇన్ ఇండియా ప్రిఫర్ స్పెషల్ అప్లికేషన్ వెహికల్స్ సచ్ యాజ్ ఎలక్షన్ క్యాంపెయిన్ బసెస్ ఓవర్ ఆర్డినరీ వెహికల్స్ ఫర్ దేర్ క్యాంపెయిన్స్. ఫాలోయింగ్ ఆర్ ద సమ్ ఆఫ్ ది మేజర్ రీజన్స్. సో వాళ్ళు ఎందుకు వాడతారు ఇలాంటివి అని అంటే, స్ట్రాటజిక్ మొబిలిటీ, ఎలక్షన్ క్యాంపెయిన్ బసెస్ ఆఫర్ అన్పారలల్డ్ మొబిలిటీ, అలవింగ్ పొలిటీషియన్స్ టు రీచ్ రిమోట్ అండ్ అంటే రిమోట్ ఏరియాకి వెళ్తున్నారు, తర్వాత పాపులేటెడ్ ఏరియాస్కి వెళ్ళాలి అందుకు వాడతారు అని అనేది. సో ఎన్హాన్స్డ్ విజిబిలిటీ అంటే బాగా కనిపించడానికి, అలాగే ఆన్ ద గో కమాండ్ సెంటర్ కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ అంటే వాళ్ళు ఎందుకు వాడతారు పొలిటీషియన్స్ ఇలాంటి వెహికల్ అని అంటే కంఫర్ట్గా ఉండడానికి, రకరకాల రీజన్స్ వాళ్ళు వాడటానికి గల రీజన్స్ చెప్పారు. ఫ్యూచర్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ ది ఎలక్షన్ క్యాంపెయిన్ బసెస్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్. సో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేసి చేసినటువంటి GPS అవన్నీ ఉంటాయి, ట్రాకింగ్ ఉంటుంది ఇక్కడ. సో హైట్ అండ్ సెక్యూరిటీ మెజర్స్ చాలా ఫుల్ పెడ్జ్గా తీసుకున్నాడు, ఎక్విప్డ్ విత్ సర్వైలెన్స్ కెమెరాస్. సో మొత్తం 360 degrees సర్వైలెన్స్ కెమెరాస్ ఉంటాయి, బయోమెట్రిక్ యాక్సెస్ కంట్రోల్స్ ఉంటాయి అండ్ రీఎన్ఫోర్స్డ్ డోర్స్. దీస్ బసెస్ ప్రయారిటైజ్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద పొలిటీషియన్ అండ్ దేర్ ఎంటార్జ్ సేఫ్ గార్డ్స్ అగెనెస్ట్ పొటెన్షియల్ థ్రెట్స్ అండ్ ఎంజూరింగ్ పీస్ ఆఫ్ మైండ్. సో వాళ్ళు ఎందుకు వాడతారు ఇలాంటివన్నీ అని చెప్పి చెప్పారు. బాగా హై సెక్యూరిటీ మెజర్స్ చాలా చాలా ఉన్నతంగా తీర్చిదిద్దారని. సో ఎన్హాన్స్డ్ సేఫ్టీ విత్ ఆర్మింగ్ అంటే ఆయుధాలతో దాడి చేసినా కానీ ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండేలాగా వీటిని సేఫ్ గార్డ్ చేశారని. కస్టమైజ్ ఇంటీరియర్స్ అన్నీ కూడా హై లెవెల్ ఇంటీరియర్స్, హై ఎండ్ సంబంధించినటువంటి ఇంటీరియర్స్ తీర్చారు అనేది, దీనికి కస్టమైజ్ ఇంటీరియర్స్ అని చెప్పి చెప్పారు. సో దీన్ని మీరు చదువుకోవచ్చు. ఎకో ఫ్రెండ్లీ డిజైన్, సో డిజైన్ కూడా ఎకో ఫ్రెండ్లీగా చేశారని. మెనీ ఎలక్షన్ క్యాంపెయిన్ బసెస్ ఇన్కార్పొరేట్ ఎకో ఫ్రెండ్లీ ఫీచర్స్ సచ్ యాజ్ సోలార్ ప్యానెల్స్, ఎనర్జీ ఎఫిషియెంట్ అలాంటివన్నీ కూడా పెట్టారని చెప్పి అంటున్నారు. సస్టైనబుల్ మెటీరియల్స్ అంటే వాళ్ళు వాడే మెటీరియల్ అనమాట, ఎన్విరాన్మెంటల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈ సస్టైనబిలిటీ చూస్తే ఎనర్జీ ఎఫిషియెంట్ అన్నీ చూసుకొని ఎకో ఫ్రెండ్లీ డిజైన్ చేశారని చెప్పి చెప్తున్నారు. హై క్వాలిటీ ఎలక్షన్ క్యాంపెయిన్ బసెస్. సో JCBL లిమిటెడ్ స్టాండ్స్ ఎట్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ద రిలీమ్ అండ్ ఎలక్షన్స్ క్యాంపెయిన్ బసెస్. సో JCBL అనేది ఈ కంపెనీ చేస్తుంది ఈ మొత్తం బస్సులన్నింటి కూడా. సో ఈ బస్సులు సేఫ్గా ఉంటాయి ప్లస్ సౌకర్యవంతంగా ఉంటాయని చెప్పి ఈ బస్సుల్ని
డిజైన్ చేశారు. సో ఇక్కడ ఆర్టీసీ నిధులతోటి ఈ బస్సులను కొనుగోలు చేశారు. స్పెసిఫికేషన్స్ చెప్పాను, అంత విలాసవంతమైనటువంటి బస్సులు. ఈ బస్సుల్ని ఆర్టీసీ నిధులతోటి కొనుగోలు చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆర్టీసీ అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, అది కార్పొరేషన్, దాని నుంచి కొన్నారు ఆయన. సీఎం ఎన్నికల ప్రచారం కోసం ఏపీఎస్ఆర్టీసీ 40 కోట్లు ఖర్చు పెట్టింది. సో ఆల్రెడీ బస్సులు ఉన్నాయి, అంతకుముందు చంద్రబాబు నాయుడు వాడారు అప్పట్లో, కానీ వాటిని పక్కన పడేశారు. బట్ ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ నుంచి 40 కోట్లు కట్ చేసి ఈ బస్సులను కొనుగోలు చేయించారు జగన్మోహన్ రెడ్డి. సీఎం పర్యటన కోసం ముందు నుంచి ఉన్న ఆల్రెడీ ఇంతకుముందు 2 బస్సులు ఆల్రెడీ ఉన్నాయి సీఎం పర్యటన కోసం. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కొంది, కానీ ఆ 2 బస్సులు కాదని చెప్పి ఇప్పుడు కొత్త బస్సులను బుక్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. సో వీటి మెయింటెనెన్స్ కోసం ఏడాదికి 1 కోటి 50 లక్షలు కట్ చేసింది ఆర్టీసీ ఏటికి. అంత ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 2 బస్సులు ఉన్నాయి సీఎం ప్రచారం కోసం. ఆ బస్సులకి ఏడాదికి మెయింటెనెన్స్ కోసమే 1.5 కోటి అవుతుంది. ఆ 2 బస్సులు మెయింటెనెన్స్ ఆ 2 బస్సులు మెయింటైన్ చేసి అక్కడ పక్కన పెట్టారు. ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి 2 బస్సులను కొనుగోలు చేశారు 40 కోట్లతోటి. సో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆర్టీసీకి అద్దె చెల్లించడంలో వైసీపీ నేత అంటే ఆల్రెడీ ముఖ్యం ఆయన ఎన్నికల కోడ్ రాకముందే ఆర్టీసీ చేత 2 బస్సులు కొనిచ్చారు. కొనిచ్చిన తర్వాత ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి వాటిని వాడటానికి లేదు, ప్రభుత్వ బస్సులను వాడటానికి లేదు. అందుకని ఇప్పుడు ఆ బస్సులు కొత్త బస్సులకి అద్దె చెల్లిస్తాము అని చెప్పి అద్దెకి తీసుకుంటున్నారు. సో అద్దె తీసుకోవడానికి సిద్ధమయ్యారు ఇప్పుడు. సో గత ఏడాది 18 టయోటా ఫార్చునర్ బుల్లెట్ ప్రూఫ్ కార్లు కొనుగోలు చేశారు ఈయన. సో కాన్వాయ్ కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాస్ట్ ఇయర్ 18 టయోటా ఫార్చునర్ కార్లు కొని వాటిని బుల్లెట్ ప్రూఫ్గా మార్చేశారు, వాటిని వాడుతూ ఉన్నారు. ఫార్చునర్ కార్ల కోసం 15 కోట్లు వ్యయం చేశారు. 15 కోట్లు వ్యయం తోటి బుల్లెట్ ప్రూఫ్ చేయించారు ఆ కార్లకి. సో ఫిబ్రవరిలో 2 హెలికాప్టర్లు లీజుకు తీసుకున్నారు. లీజుకు తీసుకుంది ప్రభుత్వం. ఆల్రెడీ కొత్త హెలికాప్టర్లు కొనాలని చెప్పి ప్రభుత్వం పెట్టారు. కొత్త హెలికాప్టర్ కొనడానికి జీవోలు కూడా ఇచ్చారు, 2 హెలికాప్టర్లు కొనడానికి. ఒకటేమో వైజాగ్లో, ఇంకోటేమో గన్నవరంలో పెట్టడానికి. అయితే ఈలోపు కోడ్ వచ్చింది కాబట్టి వాటికి నెల అద్దెకి తీసుకుంటున్నారు. హెలికాప్టర్ నెలకు 3.85 కోట్ల రెంట్ కట్టడానికి సిద్ధపడ్డారు ఆయన హెలికాప్టర్లకు నెలకు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత విలాసవంతమైనటువంటి జీవితానికి జనం సొమ్ముతోటి అనుభవించడానికి అలవాటు పడ్డారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఆల్రెడీ ప్రభుత్వానికి 2 బస్సులు ఉన్నాయి, వాటి మెయింటెనెన్స్కి 1.5 కోటి ఏడాదికి అవుతుంది. మళ్ళీ ఇప్పుడు 40 కోట్లు పెట్టి ఆర్టీసీ తోటి కొనుగోలు చేయించారు 2 బస్సులు. ఇప్పుడు వాటిని ఎలక్షన్ క్యాంపెయిన్కి 27 తారీఖు నుంచి వాడబోతున్నారు. అలాగే ఫార్చునర్ కార్లు తీసుకున్నారు గత ఏడాది, వాటికి బుల్లెట్ ప్రూఫ్ చేయించడానికి దాదాపు 20 కోట్లు అయినాయి. సో ఇప్పుడు హెలికాప్టర్లని అద్దెకి తీసుకున్నారు, అద్దెకి 3 కోట్ల చిల్లర పే చేస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి ప్రజాధనం అన్నా ప్రజలన్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఆయన నడుపుతున్నాడనే దానికి నిదర్శనం ఈ విలాసవంతమైనటువంటి ఆర్టీసీ బస్సులు తాజాగా కొన్నవి, అలాగే హెలికాప్టర్లు, ఈ వ్యవహారం మొత్తం. ఇక జగన్మోహన్ రెడ్డి ఆయన ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించాడని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. విలాసవంతమైన జీవితానికి గడపడానికి ఈయన ముఖ్యమంత్రి పదవిని ఉపయోగించుకున్నారని చెప్పడానికిలో ఎలాంటి సందేహం లేదనేది ఇప్పుడు సామాన్యులు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒకవైపు రిషికొండ విలాసవంతమైనటువంటి భవనాలు నిర్మించుకున్నారు, ఇంకొకవైపు తాడేపల్లి ప్యాలెస్ దానికి అద్దె తీసుకుంటున్నారు ప్రభుత్వం వైపు నుంచి. మరోవైపు బెంగళూరులో ప్యాలెస్ ఉంది, హైదరాబాద్లో లోటస్ పాయింట్లో ఒకటి ఉంది.